దళిత బంధు వద్దని ఉత్తర్వులు రాసినట్టుగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు రాసినట్టుగా పుట్టించింది. నేను చెప్పిన నేను ఆ పని చేయను. చివరికి ఎన్నికల కమిషనే ఎవడైతే పెద్దోడు ఉంటాడో వాళ్ళే ఎవ్వరు కూడా దళిత బంధు వద్దని ఉత్తరం ఇవ్వలేదు. తప్పు తప్పుడు ప్రచారం అని చెప్పి ఖండించారు. వాళ్ళ ముఖం చాటేసింది, వాళ్ళ ముఖం మీద కొట్టేట్టు అయింది. మరి నిన్న కాక మొన్న దళిత బంధు వద్దని రాసినట్టుగా మళ్ళీ నా మీద పెట్టారు. పెట్టడమే కాదు, దళిత కళ్ళ దిష్ట మూలతాలు పెట్టిండు. నేను ఎక్కడికి పోతే అక్కడికి డప్పులు కొట్టద్దని చెప్పి అంటాను. దళితులు ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు, నా మీటింగ్ రాణిస్తలేరు. నేను నిన్న చెప్పిన మొన్న ఆ వార్త రాగానే నేను ఏం చెప్పిన, చెలుపూర్లో ఉన్నాను నిన్న. చెలుపూర్లో పోచమ్మ గుడి చాలా పెద్ద గుడి, చాలా ప్రశస్తమైన గుడి అట. నేను అక్కడ చెప్పిన తడి బట్టలతో పోచమ్మ గుడి సొత్త కేసీఆర్ నువ్వు సొత్తవా అని చెప్పి అడిగిన. పసుపు కుంకుమతో తెల్ల బట్టలో పసుపు కుంకుమతో నేను వస్తా గుళ్ళకు వస్తావని చెప్పి అడిగిన. దానికి సమాధానం లేదు. మన అంతకంటే ముందు ఇంకోటి మాట్లాడండి, నాకట ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తలేరట, తిరస్కరిస్తున్నట, ఓట్లు వేస్తలేరట, వేయకపోతే కొత్త డ్రామా. నేనట నా కార్యకర్తలతో కొట్టించుకొని కట్లు కట్టించుకొని నా భార్య స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకొని కొంగు చాచి కన్నీళ్లు పెట్టుకుంటా ఇంటిని తిరిగి ఓట్లాడుతా అని చెప్పే మాట మాట్లాడింది వాళ్ళు కొప్పుల ఈశ్వర్ గారు. మరి వాళ్ళకి ఆడబిడ్డ లేరా, భార్య లేరా, వాళ్ళకు అక్కచెల్లి లేరా, వాళ్ళకు గింతగినంగా మాట్లాడతారా? ఈటలాంధ్ర అంటాడు ఆరు సార్లు పట్టుకు బై బై అంటే గెలిచిందా? ఈటలాంధ్ర అంటాడు ఆరు సార్లు ఇంత కష్టపడితే గెలిచిండు, ఎన్ని చేస్తే గెలవాలి? అంటే నాకు ఈ నియోజకవర్గంలో గట నా భార్య కన్నీళ్ళు పెట్టుకుని ఓట్లాడికి దుస్తుంటుందా చెప్పండి. అట్లా అవమానపరుస్తాను. ఇవాళ కొత్త స్టేట్మెంట్ ఇప్పుడే ఇచ్చినట ఏంటట అంటే, నేనట ఊర్లల్లో కొంతమంది రోగాలు వచ్చిన ఉంటే వాళ్ళని ఆత్మహత్య చేసుకోమని చెప్పి ప్రోత్సహించినట్టుగా వాళ్ళ వాళ్ళు సావమన్నట్టుగా నేనట చెప్పి ప్రోత్సహిస్తున్నాడు. ఒక గింత చిల్లరగా వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతుంటే కూడా నా గడ్డ కనీసం ఎవర్రా అని చెప్పి గద్దిచ్చి పెట్టట్లేదు. అవన్నీ కూడా వింటాను, ఒకటే అంటాను 30వ తారీఖు నాడు అన్నీ చూపిస్తామన్న 30వ తారీఖు నాడు కోట్లతో అయిపోతుంది కదా అని చెప్పి అంటారు. కానీ ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరాను అని చెప్పి గద్దించి పెట్టిన సంస్కృతం మాకు లేదా చెప్పండి.